కాలేజ్ జాయిన్ అవుదాము, సరే నోటిఫికేషన్స్ పడతాయి గవర్నమెంట్ లెక్చరర్గా చేద్దామని చాలా ఆశ కలిగి చదువుతూనే ఉన్నా. ఇప్పటి వరకు నోటిఫికేషన్స్ లేవక్క, ఇప్పటి వరకు బాధలు పడుతూనే ఉంటా. సరే కార్పొరేట్ సెక్టర్లో జాయిన్ అవుదాను, కార్పొరేట్ సెక్టర్స్లో జాయిన్ అయ్యారు శ్రీ చైతన్య నారాయణ లాంటిది. కానీ ఆ సెక్టర్లు ఏంటంటే నో వర్క్ నో పే అని అంటున్నారు. నో వర్క్ వర్క్ లేకపోతే పే లేదని ఈ కరోనా టైంలో మాకు ఇయ్యలేదు, ముందుకు ఇయ్యలేదు. ఇప్పుడు రావాల్సింది సుమారు నాకు 1 లక్ష్ 2 లక్షలు రావాలి అక్క కాలేజ్ నుంచి. ఇప్పుడు దాకా మేము ఇయ్యము, అది అడిగామనుకో నీకు జాబ్ ఉండదు, జాబ్ అడిగితే శాలరీ ఉండదు అంటున్నారు అక్క. ఇది పరిస్థితి. కానీ యాక్చువల్గా మా నాన్న అక్క చాలా కొద్దిగా ఎమోషనల్గా అవుతున్నాను. మా నాన్న వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చనిపోతే మా నాన్న గుండెపోటుతో చనిపోయారు అక్క. మా నాన్న గుండెపోటుతో చనిపోయారు అక్క. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అంటే మా నాన్నకు చాలా ఇష్టం అక్క, మా ఫ్యామిలీ కూడా చాలా ఇష్టం అక్క. తండ్రి అనుకోవడానికి తండ్రి లేడే, నాకెవరున్నారు అన్నప్పుడు షర్మిల అక్క మీరు వచ్చారక్క. ఇప్పుడు నేను ధైర్యంగా చెప్తాను, నాకు అక్క ఉంది, అక్క ఉంది, అక్క నాకు చేస్తుంది, అక్క నన్ను మంచి చూసుకుంటుంది. నన్నే కాదు తెలంగాణలో ప్రతి విద్యార్థిని అక్క చూసుకుంటుంది, అక్క చేస్తుంది. ఎందుకంటే తండ్రి అంత గొప్ప నేత. అదేవిధంగా కానీ ఒక వ్యక్తి కోసం చనిపోతే, లేకపోతే ఒక మహానేత గురించి చనిపోతే మా ఇంటికి వచ్చి జగన్ అన్న ఓదార్చాడే, అక్క ఓదార్చిందే. కానీ ఇంతమంది తెలంగాణ వాళ్ళు చనిపోతే ఒక్కసారి కేసీఆర్ వాళ్ళ ఇంటికి వెళ్ళాడా, వెళ్ళలేదే, ఓదార్చాడా, ఓదార్చలేదే, పట్టించుకోలేదు. అంటే చనిపోయిన వాళ్ళ మీద కూర్చొని ప్రభుత్వం నడిపిస్తున్నాడు. కానీ మా జగన్ అన్న అట్లా కాదు, లేకపోతే మా రాజశేఖర రెడ్డి మా నేను తండ్రి అంట, మా డాడీ అట్లా కాదు, మా అక్క అట్లా కాదు అని నేను నమ్ముతున్నాను. నేను ఈరోజు ఒకటే నమ్ముతున్నాను, ఏంటంటే లోటు బడ్జెట్లో ఉన్న పక్క రాష్ట్రంలో జగన్ అన్న అంత మంచిగా చేస్తుంటే మనది ఏం తెలుసా, రిచెస్ట్ స్టేట్ అంటారు. ఏంటంటే మనది రిచెస్ట్ స్టేట్, తెలంగాణ ఇదే రిచెస్ట్ స్టేట్ అంటే ఇంత రిచెస్ట్ స్టేట్లో ఎన్ని పాలసీస్ పెట్టచ్చు, ఎన్ని పథకాలు పెట్టచ్చు, స్టూడెంట్స్ గురించి ఎన్ని చేయొచ్చు, కానీ చేస్తున్నారా? లేదే. కానీ అక్క నేను నమ్ముతున్నా అక్క మీరు చేస్తారని. నిజంగా నాకు తండ్రి లేడు, నాకు ఇప్పుడు తండ్రి అయినా లేకపోతే నాకు అక్క అయినా మీరే అక్క. కానీ మీరైతే ఎప్పుడైతే మీరు బ్యాక్ స్టెప్ అయ్యేదక్క, ప్లీజ్ అక్క మీరు ఉండాలక్క, ప్లీజ్ అక్క మీరు ఉంటే చాలక్క, మీరుండి అక్క నేనున్నాను, నా బాధలు వింటున్నారు. ఒక మాట చెప్పండి అక్క, నేను ఉన్నానని ఒక మాట చెప్పండి, చాలక్క చాలక్క నేను ఉన్నానని ఒక మాట చెప్పండి అక్క. ఉన్నామా? ఉన్నా, చెక్ ఉన్నామా? ఉన్నా. మీకోసం నేను నిలబడతా, మీకోసం నేను నిలబడతా, మిమ్మల్ని కూడా నిలబెడతా, మిమ్మల్ని కూడా నిలబెడతా.